ప్రభు నందు ప్రియులైన వారందరికి నా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, విధేయత మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తే, అవిధేయత మనకు శాపాన్ని తెచ్చిపెడుతుంది. ఒక రాజు యొక్క అవిధేయత ఆ దేశానికి కరువుని శాపాన్ని తెచ్చిపెడితే, ఒక విధవరాలి యొక్క విధేయత ఆ గొప్ప కరువులో తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. అయితే ఎవరా విధవరాలు? ఆ కరువు ఎందుకు వచ్చుంటుంది? ఆ కరువులో ఎలా కాపాడబడింది అనేది తెలియాలి అంటే మనము ఇస్రాయేలీల రాజుల యొక్క చరిత్రను కొంచెము తిరగవేయాల్సి ఉంటుంది. దేవుడు మనందరి హృదయాల్లో ఉండటానికి ఇష్టపడుతున్నారు. దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న ప్రజలే ఈ ఇస్రాయేలీలు. వాగ్దాన దేశంలో జీవిస్తున్న వీరు దేవుడు వారికిచ్చిన వాగ్దానాలు, ప్రమాణాలను మరిచి విగ్రహారాధన చేసి భయంకరమైన దేవుని యొక్క శిక్షకు వీరు గురి కావాల్సి వచ్చింది. వారి రాజ్యము రెండుగా చీలిపోయింది. అది ఎలా అంటే, ఇస్రాయేలీలను సొలోమోను పరిపాలిస్తున్న కాలంలో దేవుడు సొలోమోనుకి జ్ఞానాన్ని, తెలివిని, ఐశ్వర్యాన్ని, సొమ్మును, ఘనతను దేవుడు అనుగ్రహిస్తారు. ఈ సొలోమోను దేవునికి ఒక గొప్ప ఆలయాన్ని కూడా కట్టిస్తారు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న సొలోమోను వారి మెప్పు కోసము వారి దేవతలను ఆరాధించడమే కాకుండా అన్య దేవతల తట్టు ఆకర్షింపబడతారు. అంతే, ఇస్రాయేలీల రాజ్యము రెండుగా చీలిపోతుంది. 12 గోత్రాల ప్రజలు, 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగాను, యూదా బెన్యామీను గోత్రాలు దక్షిణ రాజ్యంగాను విడిపోతాయి. సొలోమోను కాలం తర్వాత క్రీస్తు పూర్వము 930 సంవత్సరంలో ఇవి రెండుగా విడిపోయాయి. ఉత్తర రాజ్యాన్ని 19 రాజులు పరిపాలించారు. అయితే వీరు దేవునికి లోబడిన దుష్టులుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. దక్షిణ రాజ్యమైన యూదాను పరిపాలించిన వారిలో 12 దుష్టులు, 8 మంచి రాజులు ఉన్నారు. ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులలో 7 వాడైన ఆహాబు మిక్కిలి దుష్టుడైన రాజు, దుష్టురాలైన యెజెబెలుకు భర్త, బయలుదేవత ఆరాధనను దేశమంతటా వ్యాప్తి చేసినవాడు. ఇటువంటి చీకటి కాలంలోనే దేవుడు గొప్ప ప్రవక్త అయిన ఏలియాని పంపిస్తారు. ఈ ఏలియా గారి పుట్టు పూర్వతరాలు ఏమీ తెలియబడలేదు. కానీ విస్మయం కలిగించే విశ్వాస జీవితం, నిప్పుల చెలరేగే దేవుని మాటలు కారు చీకట్లో కాంతిపుంజాన్ని వెలిగించారు. అవును, ఆ దేశంలో గొప్ప కరువుని ప్రవచించింది ఈ ఏలియా గారే. అయితే దేవుడు ఏలియాని మాత్రము పోషించడానికి మొదటిగా కాకులకు సెలవిస్తారు. తర్వాత సారేపతు విధవరాలు ద్వారా పోషింపబడతారు. అయితే దేవుడు ఏలియాని పోషించడం కాదు, కానీ సారేపతు విధవరాల్నే ఆదుకోవడానికి, ఆమెను పోషింపబడటానికి ఏలియాని ఎన్నుకొన్నారా అనే విధంగా ఆమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వ్రాయించారు. చదువుకుందాం పదండి, 1 కొరింథీయుల గ్రంథము 17:8-16. అయితే దీనికంటే ముందుగా కరువు ఎందుకు వచ్చిందో తెలియాలి అంటే మనము 16:30-34 చదువుకోవాల్సి ఉంటుంది. ఈ వచనాల్లోనే వారి యొక్క తప్పులు, దేవుడు కరువును పంపించడానికి గల కారణాలు పొందుపరచబడి ఉన్నాయి. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులు అందరినీ మించినంతగా చెడుతనమును చేసెను. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనెను. స్వల్ప సంగతి అనుకుని సీదోనీయుల రాజైన ఎల్బాయేలు కుమార్తె అయిన యెజెబెల్ను వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచూ వారికి మొక్కుచూ ఉండెను. షోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలుకు ఒక బలిపీఠాన్ని కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఆ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయేలీల రాజులు అందరికంటేను ఎక్కువగా పాపం చేసి ఇస్రాయేలు దేవుడైన యెహోవాకు కోపాన్ని పుట్టించెను. 34 అతని దినములలో బేతేలీయుడైన హీయేలు ఎరికో పట్టణాన్ని కట్టించెను. ఈ శాపము యెహోషువ గ్రంథము 6:26 ఉంటుంది. ఎరికో పట్టణము కట్టింప పూనుకోనువాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు అగును అని. అయితే దేవుడు ప్రవక్త ద్వారా పంపిన ఆ శాపం ఏమిటో తెలియాలి అంటే 17:1 చదువుకోవాలి. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇస్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈ విధంగా ఏలియా ఆ దేశంలో కరువుని దేవుని ద్వారా ప్రవచించడం జరుగుతుంది. ఈ దినము మనము ధ్యానించుకోబోయే అంశము ఈ కరువులో ఏలియాని పోషించి తన్ను తాను కాపాడుకున్న సారేపతు విధవరాలు. 8:16. 8వ వచనం, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను.
నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతోను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అయితే ఈ సారేపతు స్త్రీ ఒక అన్యురాలు. ప్రియులారా, దేవుడు పేదలను అనాథలను విధవరండ్ర విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధను వహిస్తున్నారు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5:3-4 ఈ విధంగా సెలవిస్తున్నారు. నిజంగా అనాథలైన విధవరండ్రును సన్మానింపుము అని ప్రాయబడి ఉంటుంది. అవును ప్రియులారా, మనము కూడా అనాథలను పేదవారికిని విధవరండ్రుకును తగినంత సహాయంను చేయాలి. 10వ వచనాన్ని చదువుకుందాం. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఇక్కడ చూడండి, ఏలియా ఇక్కడ దేవుణ్ణి ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఆమె విధవరాలు కదా, ఎలా పోషిస్తుంది అనే అనుమానమైనా వచ్చి ఉండాలి. అయితే దేవుడు సెలవిచ్చిన రీతిగా చేయడానికే సిద్ధపడ్డారు ఏలియా. యోర్దాను నుండి సారేపతికి ప్రయాణం చేశారు. సారేపతికి రాగానే ఏలియా కట్టెలు ఏరుకుంటున్న విధవరాలు కంటపడగానే త్రాగడానికి నీరు తమ్మని వేడుకోవడాన్ని మనం ఇక్కడ చూస్తాము. అయితే ఏమైనా ప్రశ్నించి ఉండవచ్చు కదా, మీరు ఎవరో ఏమిటో అని, నన్నెందుకు అడుగుతున్నారు అని. మొదటిగా ఆమె ఏలియాని ఏమీ ప్రశ్నించలేదు, తీసుకురావడానికి వెళ్ళింది. ఏలియా గురించి ఆమెకు ఏమీ తెలియకపోయినా ఆయన దప్పిక తీర్చడానికే నిర్ణయాన్ని చేసింది. అదే వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిరిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పెను. రొట్టె దేవుని యొక్క శరీరానికి, జీవాహారానికి, వాక్యానికి గుర్తుగా ఉంది. జీవాహారము ఆమె తీసుకురావడం కాదు, కాని ఆమె జీవాహారాన్ని పొందుకోబోతుంది. 12వ వచనం, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టెలో పట్టడి పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే, కాని అప్పం ఒకటైనను లేదు. నేను చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిని అనెను. చూడండి, ఆమె మొదటిగా ప్రశ్నించలేదు, రెండవదిగా ఆమె విధేయతను చూపించింది, మూడవదిగా ఆమె దేవుని గురించే సాక్ష్యాన్ని చెప్తుంది. నీ దేవుడు జీవము కలిగిన దేవుడు అని ఒప్పేసుకుంది. అంతేకాదు, అతడు దైవజనుడు అని గుర్తుపట్టింది. అంటే ఆమెకు దేవుని గురించి తెలుసు, జీవం గల దేవుడు అని విని ఉంటుంది. ఇక్కడ అదే చెప్పడాన్ని మనం చూస్తున్నాం. 4వదిగా ఆమె ఒక పేదరాలిని అని దైవజనుని దగ్గర ఒప్పేసుకుంది. వారు రేపటి నుండి ఆకలితో చావబోతున్నారు అని ముందే ఆమెకు తెలుసు. అయితే ఆమె కన్నా ముందుగానే దేవునికి తెలుసు కాబట్టి ఎప్పుడు అవసరమో ఆ సమయానికి ప్రవక్త అయిన ఏలియాని దేవుడు పంపించడానికి ఇష్టపడ్డారు. దేవునికి సమయాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి. అవును, దేవునికి మన ప్రతి పరిస్థితి తెలుసు, దేవుడు చూస్తూనే ఉంటారు. 139వ సంకీర్తన 7:7 చదువుకుందాము. నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను. 8వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకునినను నీవు అక్కడనూ ఉన్నావు. 11వ కీర్తనలో 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కను దృష్టి చేత పరిశీలించుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. 4వదిగా ఆమె పేదరాలు అని ఒప్పుకోవడమే కాకుండా తన సమస్యని, తన యొక్క లేమిని, బాధను ఉన్నది ఉన్నట్టుగా ఏలియాకు తెలియజేసింది. అవునండి, ప్రతి పరిస్థితిని దేవుని ఎదుట ఒప్పుకోవాలి, ఆయనకు తెలియచేయాలి. 13వ వచనం, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షాన్ని కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెల నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అవునండి, కీర్తనకారుడైన దావీదు గారు 37వ సంకీర్తన 25వ చరణంలో ఇలా సెలవిస్తారు. నీతిమంతులు విడువబడుట కాని వారి బిడ్డలు భిక్ష మెత్తుట కాని నేను చూడలేదు అని. ఇప్పటిదాకా ఆమె ఎదురు ప్రశ్నించలేదు, రెండవదిగా ఆమె విధేయతను చూపించింది, మూడవదిగా దేవుణ్ణి నిజమైన దేవుడిగా గుర్తించింది, తన పరిస్థితి అంతటినీ ఒప్పుకోవడాన్ని కూడా మనం చూసాము. అయితే ఏలియా ఇక్కడ ఆ స్త్రీతో భయపడవద్దు అని చెప్తున్నారు. ఇది ఆ స్త్రీకి కాదు గాని మనందరికీ వర్తిస్తుంది. పరిస్థితులకు భయపడక ముందుకు సాగిపోవాలి. దేవుణ్ణి ముందు పెట్టుకుని దావీదు గొల్యాతికి భయపడలేదు.
ముందు ఎర్ర సముద్రము వెనక సైన్యం ఉన్నప్పటికీ కూడా దేవుడు భయపడవద్దు సాగిపో అనే మోషేతో సెలవిచ్చారు. మోషే ఏలియాల దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నారు భయపడవద్దు సాగిపో అని. దేవునిపైనే ఆధారపడి దేవుడి వైపు చూస్తూ సాగిపోవాలి. అయితే ఏలియా ఆ స్త్రీకి ఆమెను భయపడవద్దు అని ధైర్యం చెప్పడమే కాదు కానీ నీవు చెప్పినట్లు చెయ్యి అని ఆజ్ఞాపించారు. అంతే ఆమె ఆ ఆజ్ఞకు లోబడింది. ఐదవదిగా ఆమెకు లోబడే మనస్తత్వాన్ని మనం చూస్తున్నాము. దేవుని ఆజ్ఞలకు లోబడటమే విధేయత. ఆమె ఏలియా చెప్పిన మాట తప్ప ఆ గిన్నె వైపు కానీ పిండి వైపు కానీ నూనె వైపు కానీ తన యొక్క బిడ్డ ఆకలిని కానీ ఆమె ఇంకా పట్టించుకోదలుచుకోలేదు. అదే ఇలాంటి అనుభవమే మనకు ఎదురైతే మనకే లేక చేస్తుంటే ఇప్పుడు ఎవరో తెలియని ఈ మనిషికి ఎక్కడి నుండి తెస్తాము అని ముఖం మీదే అనేస్తాము కదా. ఇంకో అడుగు ముందుకేసి తిడతాము కూడా. అయితే ఇక్కడ దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నారు. భూమి మీద యెహోవా వర్షాన్ని కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె కూడా అయిపోదు అని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతట ఆమె వెళ్ళి చూడండి, ఆమె సేవిస్తున్న దేవుడు యెహోవా కాదు, బయలు అయి ఉండాలి. అయితే ఈమె ఇశ్రాయేలీల దేవుడు నిజమైన దేవుడు అని నమ్మింది, విశ్వాసం ఉంచింది. యోహాను సువార్త 1:12 ఈ విధంగా ఉంటుంది, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలాగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించెను అని. అదే వచనంలో మనం చూసినట్లయితే ఆ మాట చొప్పున చేయగా అని ఉంటుంది. ఆ మాట అండి ఈ ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయిచూ వచ్చిరి. ఆరవదిగా ఆమె నమ్మి విశ్వాసముంచింది. అంతే అంతటి కరువులో సమృద్ధి అయిన ఆహారం, ఎవ్వరిపైన ఆధారపడాల్సిన పనే లేదు. ఏడవదిగా ఆమె ఆశీర్వదించబడటమే కాదు కానీ ఆమె యొక్క విధేయత వల్ల ఆమె ఇంటి వారందరూ ఆశీర్వదింపబడటాన్ని మనము చూస్తున్నాము. 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండే తక్కువ కాలేదు, బుడ్డెలో ఉన్న నూనె అయిపోలేదు. వీళ్ళ ముగ్గురు సమృద్ధిగా భోంచేస్తున్నారు. ఆమె ఆశీర్వదింపబడటమే కాదు కానీ ఆమెనే ఒక ఆశీర్వాదంగా దేవుడు సహాయం చేశారు. ఒకసారి మనం గమనిద్దాం, ఆమెకు భర్త లేరు, ఆ ఇంటికి ఆధారం ఆమె మరియు ఒక చిన్న బిడ్డ కూడా, కరువు ఆకలి బాధ వాళ్లకే గడవడానికి లేదు, వారికి తోడు ఏలియా. ఏలియాకు రొట్టెను చేసి ఇస్తే తన బిడ్డ తను పస్తుండాలి. అయితే ఎవరికి ఆమె మొదటి ప్రాధాన్యత ఇచ్చింది? ఎవరికి ఇవ్వాలి? కడుపును పెట్టిన బిడ్డక, ఎవరో తెలియని ఈ మనిషిక? ఆలోచించండి, మీరైతే ఏమి చేస్తారు? ఆమె ప్రశ్నించలేదండి, బదులు చెప్పలేదు, లోబడింది, విధేయతను చూపించింది. ఎలాగూ కరువుతో చనిపోతాము అనుకున్నారు. ఈ కష్ట సమయంలో ఆమెకు సహాయం చెయ్యాలి అంటే కావలసింది తొట్టెలో పిండి కాదు, సహాయం చేసే పెద్ద మనసు, గొప్ప త్యాగము. ఎంత కనికరం కలిగిన మనస్సు అంటే తన బిడ్డ యొక్క ఆహారాన్ని త్యాగం చేయడానికి ఆమె సిద్ధపడింది. దేవుడు చూసింది ఆ హృదయాన్ని కాదంటారా? మనమైతే ప్రార్థన చేస్తాము, భక్తిని చేస్తాము, కానీ మత్తయి శుభవార్త 10:41-42 ఒకసారి చూద్దాం. నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రమే త్రాగనిచ్చినవాడు తన ఫలాన్ని పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఈమె ఏలియా ఆకలిని చూస్తే దేవుడు ఆమె మంచి మనస్సును చూశారు. విధవరాలు రొట్టెనే త్యాగం చేసిందేమో కానీ మన దేవుడైతే, రోమీలకు రాసిన పత్రిక 8:32 ఈ విధంగా ఉంటుంది, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనితీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. ఆమేన్. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. సారేపతు విధవరాలు తన పరిస్థితుల వైపు చూడలేదు, తన బిడ్డ కన్నా ముఖ్యంగా ప్రవక్త యొక్క అవసరాన్ని గుర్తించి ప్రాముఖ్యత ఇవ్వగలిగితే మన చుట్టూ ఎంతమంది బాధల్లో ఆకలితో దేవుని బిడ్డలే అలమటిస్తూ ఉంటే ప్రార్థన చేస్తాను అంటావా, చేతనైనంత సహాయం అందిస్తాను అంటావా? వారి కోసం ప్రార్థిస్తూ మనకి తోచినంత సహాయాన్ని చేయాలి. ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతులే మిన్న. అవునండి, పేదవారికి సహాయం చేసేవాడు యెహోవాకే అప్పిచ్చేవాడు. విధేయతను చూపించింది, కనికరపడింది,
కనికరాన్ని పొందుకుంది, ఆశీర్వదించబడింది, ఆశీర్వాదంగా మారింది. అటువంటి కనికరం కలిగిన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.